జర్నీ సినిమా తమిళం కంటే తెలుగు ప్రేక్షకులకే బాగా చేరువైందని యూనిట్ చెబుతోంది. నిర్మాతగా మురుగదాస్, దర్శకుడిగా శరవణన్కు మంచి పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమా తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఆ విశేషాలు యూనిట్ మాటల్లోనే విందాం. అమ్మా బాబు నస అనుకుంటే ఎంతో మంచి అమ్మాయిల్లే చేతనైనా సాయం చేసే మనసు ఉన్నదిరా వెంత స్నేహం వీరిది అమ్ము ఎంత కాలం కొనసాగేను ఎప్పుడు ఈ కథ ఏమయ్యేను ఎవరికెరు కంట అబ్బాయి ఆ వైపు అమ్మాయి ఈ వైపు షేర్ ఆటోలో ఓ జర్నీ లాగా సాగలే లైఫ్ అతను తన చెంతకొచ్చిన అంత కోపం ఇప్పుడు లేదంట ఇన్ దట్ మూవీ మై క్యారెక్టర్ నేమ్ ఇస్ అముద వెరీ innocent girl, very cute and very bubbly girl who faced lots of problems means her personal problems, and she seek for a help for a from a guy, and the guy will help her and they fall in love, and through that way the story goes on. Govinda, Govinda, city lo kotta pilla. కొరకొరా చూసేరా ఒంటరి జింక పిల్ల ఎందుకొచ్చిందో ఏమి అవుతుందో అవుతుందో గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొరకొరా చూసేరా ఒంటరి జింక పిల్ల అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారో అరే సుత్తి అన్న పేరు నేని సుందరి కడతారో Lots of moral ideas and moral what stories, because accidents, love stories, and the story treatment is also a different style of treatment. Hello. ఇక్కడే దిగాలి. లేదు అక్క 7 స్టాప్లని చెప్పింది 5 స్టాప్లే వచ్చాయి. ఏమండి మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర దిగాలి. అవును. ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ నేను కరెక్ట్ గా కౌంట్ చేశాను 5 స్టాప్లే వచ్చాయి హలో ఇది లిమిటెడ్ స్టాప్ సర్వీస్ అన్ని స్టాపులు ఆగదు సర్ పాయింట్ స్టాప్ ఏ స్టాప్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఓకేనా సారీ దిస్ మూవీ హావ్ డైరెక్టెడ్ బై శరవణ్ ది మ్యూజిక్ direction is have been done by Satya sir. In this movie, the 5 songs are very different songs, and treatment of the songs is also different. My portion of love, if I'm explaining my portion of love, me and Sharva have walked throughout, I think, throughout the film. We don't have any interior shoot. We only had a walk sequence, travel sequence, and I think we have already covered all half portion of Chennai city, because we have walked a lot for this movie, and it was a very good experience. ఆపండి సార్ ఏమ్మా ఆపండి అయ్యో ఆపలే ఉన్నాడా ఏంటి మీ అక్క మధ్యలో ఇలా దీపం అని చెప్పిందా లేదు మీరు కూర్చున్న చోట చూశాను కనపడలేదు అదే నన్ను వదిలి దిగిపోయారేమోనన్న భయంతో ఓ గింజ ఇవ్వండి ఇదిగోండి సార్
చిల్లరే వన్ సార్. ఓ 5 రూపీస్ ఉన్నాయా? ఓ 5 రూపాయలు ఉన్నాయా? ఇవ్వండి. This is his fourth movie, and all those movies he have taken and taken to Telugu, all are very big hits, and I thank him for what making this film also very big and hit, and I just thank him that you people all means all have watched this movie. Thank you for making this Journey film a very big success. gumbalane selma govinda govinda city lo kotta pilla kora kora chusera ontari jinka pilla endukochinda emi okunda avutundo govinda govinda city lo kotta pilla kora kora chusera ontari jinka pilla journey movie తెలుగులో హిట్ అయింది నాకు చాలా సంతోషంగా ఉంది. టుమారో తమిళ 100 డేస్ తమిళ కన్నా ఎక్కువ హిట్ అని చెప్పారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. జర్నీ మూవీ ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు ఫస్ట్ మురుగదాస్ సార్ దగ్గర చెప్పాను, వాళ్ళకి చాలా నచ్చింది. స్క్రీన్ ప్లే చేసిన తర్వాత ఈ మూవీలో మేకింగ్ ఏది ఛాలెంజింగ్గా ఉందంటే యాక్సిడెంట్ సీక్వెన్స్. ఇదిలో యాక్సిడెంట్ పోర్షన్ వందు చాలా ఛాలెంజ్గా ఉంది. అది న్యూగా షూట్ చేయాలంటే అనుకుంటాను, అందుకోసం అలా హార్డ్ వర్క్ చేశాను. క్యారెక్టర్ గురించి చెప్పాలంటే జై క్యారెక్టర్ నాకు నచ్చిన క్యారెక్టర్. గర్ల్స్ అందరికీ నచ్చిన ఒక క్యారెక్టరా చేయాలి అంటే అనుకుంటాను. నీకు యంగ్స్టర్స్కుల్లో ప్రాబ్లం ఏంటంటే లవ్ ఫెయిలియర్. ఒక లవ్ ఎందుకు ఫెయిలియర్ అవచ్చు అంటే అనుకున్నప్పుడు లవ్ చేసినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. వాళ్ళు ఏంటి, ఏం చేశారు, వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు హెల్త్ ఏంటి, వాళ్ళు రెమ్యునరేషన్ ఏంటి, ఇది లవ్ తర్వాత ఇదే ప్రాబ్లమ్ వచ్చింది. సో అది కూడా లవ్కు ముందు చేసుకోవాలి అంటే ఆలోచన చేసి అదివే కొంచెం ఇంట్రెస్ట్గా ఆ ట్రాక్లో పెట్టాను. ఏంటమ్మా వాటర్ బాటిల్? అన్న ఇక్కడ వాటర్ బాటిల్. ఒక కిలో ఆరెంజ్ ఇవ్వండి. ఇక్కడ ఒక కిలో ఆరెంజ్. 100 రూపాయలు ఇవ్వమ్మ. ఇదిగోండి. చిల్లరే అమ్మా. లేదే అన్న, నా దగ్గర 500 రూపాయల నోట్ ఉన్నాయి. ఓ 500 రూపాయల నోట్ దొరుకుతుందా? ఇదిగో అమ్మా.